కష్టంగా నువ్వు కూర్చో ఇక ఇంకా చాలా ఖతర్నాక్ ఉన్నారు. వేరే వేరే మీటింగ్లకు పోతే వేరే వేరే మీటింగ్లకు పోతేనేమో ఏమైనా అనొచ్చు, మైక్ గుంజుకోవచ్చు, కానీ ఇక్కడ ఏం చేయొస్తలేదు నాకు. అక్కడ అంతో ఇంతో మంత్రి అయిన వారికి కొంత ఎంతో కొంత బెరుకుంటుంది, ఇక్కడనేమో అంత పాతొల్లం కాబట్టి గరకా మురిగి దాల్ బరాబర్ కథ అయిపోయింది మాది. గౌరవనీయులు, పెద్దలు, అన్న ఇది మీ మీటింగ్, ఇది మీ మీటింగ్ నాది కాదు. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు కాదు తెలంగాణ ఉద్యమ కాలం నుండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 2 దశాబ్దాల క్రితమే తెలంగాణ జర్నలిస్టు ఫోరం స్థాపించి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఏప్రిల్ 27 అవుతే సరిగ్గా 4 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత మే 31 నాడు తెలంగాణ జర్నలిస్టులను ఏకం చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2 దశాబ్దాల ఈ ప్రయాణంలో ఒకవైపు స్వరాష్ట్రం ఏర్పడి ప్రజల ఆకాంక్ష నెరవేరాలనే బలీయమైన కోరికను తీర్చే క్రమంలో ప్రజల గొంతుకై, మరొకవైపు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్విరామంగా మీకోసం పనిచేస్తున్న పెద్దలు, గౌరవనీయులు, ఇప్పుడే మీకు అందరికీ ఒక ప్రిన్సిపల్ కదా విద్యార్థులను ఎట్లా అదిలిస్తాడో అట్లా అదిలించి అన్ని విషయాలు చెప్పిన గౌరవనీయులు, పెద్దలు, మన అన్న అల్లం నారాయణ గారు, మీలో ఒకడు ఈ ఎలక్షన్ తర్వాత మాలో ఒకడైండు అన్న ఆందోళన శాసనసభ్యుడు, మిత్రులు క్రాంతి కిరణ్ గారు, వేదిక పైన ఉన్న ఒకరు పేరు చెప్ప ఒకరు పేరు చెప్పబోతే తిట్టుకుంటారు పోయి, అందుకే వేదిక పైన ఉన్న మహామహులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వారికి, వేదిక ముందున్న మా అన్నలకి, తమ్ముళ్ళకి, కొంతమంది చెల్లెళ్ళే ఉన్నారు వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక 2 రోజుల వ్యవధిలో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం అంటే అది నిజంగా కూడా మామూలు విషయం కాదు. అది ఖచ్చితంగా మీ సంఘం యొక్క పటుత్వాన్ని, మీ సంఘంలో ఉండే సమిష్టితత్వాన్ని, మీ సంఘంలో ఉండే సంఘటిత శక్తిని చూపెడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు వినాలనుకుంటున్నది ఏందో నాకు స్పష్టంగా అర్థమైంది. మీరు చప్పట్లు కొట్టినప్పుడు, ఇళ్ళలు కొట్టినప్పుడు అర్థమైపోయింది. నేను మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నా, ఇంకా మన ప్రభుత్వానికి 3 ఏళ్ల వ్యవధి ఉంది. డిసెంబర్ 2023 దాకా ఎవరేం మాట్లాడినా, ఎవరేని కుప్పిగంతులు వేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, అది మీకు తెలుసు, నాకు తెలుసు, మాట్లాడటంలో కూడా తెలుసు. మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, మీలో ఒకటిగా, మీ సోదరుడిగా, మీ అందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత పర్సనల్గా నేను తీసుకుంటా తప్పకుండా. దానికి ఏమేం చేయాలనో అవన్నీ మేము చేస్తాం. ఇక మాకు ఢిల్లీలో ఏం చేయాలి, గల్లీలో ఏం చేయాలి, హైదరాబాద్లో ఏం చేయాలి మాకు ఇడిచిపెట్టండి. మిమ్మల్ని సంతృప్తిపరిచి మీ అందరికీ, గ్రామీణ ప్రాంత విలేకరులకు ఎక్కడ కావాలి, పట్టణంలో ఉండే, హైదరాబాద్లో ఉండే, నగరంలో ఉండే వారికి ఎక్కడ కావాలి ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చెప్పి మీకు మళ్ళీ ఒకసారి పర్సనల్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదేదో నోటి మాటగా నేను చెప్పడం లేదు, 4 చివరి నుంచి నేను చెప్తలేను. ఇక్కడ ఉండే ఒకవేళ మా సిరిసిల్ల మిత్రులుంటే, వేములవాడ మిత్రులుంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇదివరకే ఇప్పించిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒకరోజు మహబూబ్ నగర్ పోయినప్పుడు, మహబూబ్ నగర్ ఎవరు ఉన్నారో, పాలమూరు వాళ్ళు లేరో నాకు తెలియదు, హెడ్ క్వార్టర్లు ఉన్నారా, మీకు కూడా వచ్చిన విషయం చెప్తలేరు ఎందుకు పోయి, మరి బెల్లం కొట్టిన రాయలేకుంటే ఎట్లా. వాళ్ళకు కూడా పోయినప్పుడు అడిగినరు, అడగంగానే వెంటనే కలెక్టర్ గారికి చెప్పి మా స్థాయిలో మేము మంత్రులుగా, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, అక్కడ కూడా ఆ మిత్రులకు కూడా ఇప్పించుకున్నాం. కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదు, గొంతెమ్మ కోరిక కాదు. తప్పకుండా సుప్రీంకోర్టు అడ్డంకులు అవన్నీ ఉన్నాయి, వాస్తవమే నారాయణ గారు చెప్పింది, కానీ దానికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇప్పించే బాధ్యత నాది, రాబోయే సంవత్సరమో 6 నెలల ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. కాబట్టి ఆ విషయంలో అనుమానాలు తీసేయండి, ఆ విషయంలో అనుమానాలు పెట్టుకోకండి. ఎందుకు అంటే ఒకే ఒక మాట, మీతో మాకున్న బంధం ఏంది అంటే, మీతో కానీ, ఉద్యోగులతో కానీ, విద్యార్థులతో కానీ, న్యాయవాదులతో కానీ టీఆర్ఎస్ అనే పార్టీకి ఉన్న బంధం పేగు బంధం. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కలిసి నడిచిన వాళ్ళం మనం. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతుండొచ్చు, పెద్ద పెద్ద మాటలు చెప్తుండొచ్చు, పెద్ద పెద్ద కథలు చెప్తుండొచ్చు, కానీ వాస్తవం ఏంది అంటే రాష్ట్రం ఏర్పడుతుందో లేదో తెలియని ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో, ఏర్పడితే మంచిదే కానీ ఏర్పాటు అవుతుందా, ఇన్ని ప్రతికూల శక్తులు అడ్డుపడుతున్నప్పుడు
ఇన్ని రకాలుగా సంఘర్షణ జరుగుతున్నప్పుడు అయితదా అనే ఒక పరిస్థితి. ఆనాటి నావకు మరి అసలు తీరం చేరుతదా లేదా లేక చుక్కానలే నావలాగా ఎడగాకుండా పోతదా తెలువని ఒక పరిస్థితిలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపుకు స్పందించి హైదరాబాద్లోనే కాదు జిల్లా కేంద్రాల్లోనే కాదు నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లోనే కాదు హస్తినాపురి దాకా చేరుకొని సత్తా జాటిన కలంవీరులు మీరు మీ అందరికీ కూడా తప్పకుండా రుణపడి ఉంటామనే మాట నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. సరే అధికారం వస్తుంది పోతుంది, అధికారం శాశ్వతం ఎవరికీ కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం కూడా ఇంటికి పోవాల్సిన వాళ్ళం, మీరైనా రిటైర్ అవుడే నేనైనా ఏదో టైం కదా రిటైర్ అవుతా. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో మాకు ఎవరైతే అండగా ఉన్నారో ఆనాడు విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఉద్యోగులు ఎవరైతే మాకు అండగా ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 6.5 సంవత్సరాల కాలంలో శాయశక్తులా శక్తివంచన లేకుండా ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేసిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా చేసింటే బాగుండేదేమో, ఇంకింత మంచిగా చేయొచ్చు కదా అని ఆలోచన ఉండొచ్చు, తప్పేం లేదు. దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఏ పనిలో అయినా, ఏ వృత్తిలో అయినా, ఏ కార్యక్రమంలో అయినా మెరుగుదలకు ఎదుగుదలకు ఎప్పటికైనా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేయవలసిందే, దానికి మీరు ఎప్పటికప్పుడు అడగవలసిందే, ఎప్పటికప్పుడు మీరు అడగవలసిందే, ప్రశ్నించవలసిందే, మేము చేయవలసిందే. ఈరోజు బాధ్యులుగా ఉన్నాం కాబట్టి చేయవలసిందే. కానీ ఇంతకుముందు నారాయణ సార్ ఒక మాట అన్నారు, చేసిన పని కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇవాళ టీయూడబ్ల్యూజేగా మీరు ఏదైతే ఉన్నారో దయచేసి ఒక్క నిమిషం ఆలోచన చేయండి. జర్నలిస్టుల కోసం 100 కోట్ల సంక్షేమ నిధిని కేటాయించిన ప్రభుత్వం భారతదేశంలో ఇంకే రాష్ట్రంలోనన్నా ఉన్నదా? ఒక్కసారి దయచేసి మీ కౌంటర్ పార్ట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నా అడగండి అని నేను చెప్పి కొడతా ఉన్నా. ఇలా గొంతులు దించుకోవచ్చు, ఫేస్బుక్లలో పెట్టచ్చు, వాట్సాప్లలో అదరగొట్టచ్చు, అందరికీ మీకు మాటల శక్తి అందరికీ ఉంది, మీకున్నది అంతో ఎంతో రాజకీయ నాయకులం కాబట్టి మాకు కూడా ఉంటుంది. అదరగొట్టచ్చు, ఉపన్యాసాలతో అదరగొట్టచ్చు, డైలాగులతో బెదరగొట్టచ్చు, స్టేటస్ మెసేజ్లు పెట్టచ్చు, కానీ వాస్తవాలు వాస్తవాలు కాకుండా ఓ నేను ఒక్కటే అడుగుతున్నా సూటిగా, దయచేసి ఒక నిమిషం ఆలోచన చేయండి. ఈ రకంగా జర్నలిస్టుల కోసం 100 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడమే కాదు, ఎన్ని రకాల కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో చేసిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరణించిన 260 మంది జర్నలిస్టులకి ఇప్పటి వరకు ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు అక్కడ 91 కుటుంబాలకు, ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, 91 కుటుంబాలకు అక్కడ 1,00,000 రూపాయల చొప్పున చెక్కులు ఇస్తుంటే ఆ చనిపోయిన జర్నలిస్టు భార్య కానీ భర్త కానీ అక్కడికి వచ్చి చెక్ తీసుకుంటే వారి పిల్లలు కూడా కొంతమంది వచ్చినారు. నేను అడిగిన నారాయణను, అన్న పిల్లల సంగతి ఏంది, మరి చనిపోయింది కదా జర్నలిస్టు అంటే మనం ఇంకేం అనుకోలే అన్నాడు. కానీ నేను మీకు మాట ఇస్తా ఉన్నా, సంస్కారవంతమైన ప్రభుత్వం ఏదైనా సరే ఒక జర్నలిస్టు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు చెప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ 91 కుటుంబాలది ఇప్పుడే నేను క్రాంతి గారికి నారాయణకు కూడా చెప్పిన, అన్న లిస్టు తయారు చేయండి, అందులో ఎవరెవరు ఏ హోదాల్లో ఉన్నారు, పిల్లలు ఒకళ్ళు 9వ తరగతిలో ఉండొచ్చు, ఒకళ్ళు 3వ తరగతిలో ఉండొచ్చు, వాళ్ళని కాపాడుకుందాం, వాళ్ళు మన కుటుంబ సభ్యులు, ఆయన చనిపోతే వాళ్ళందరూ రోడ్డున పడద్దు అని మీరెవరు అడగలేదు. అడగకపోయినా సంస్కారవంతమైన ప్రభుత్వం ఏదైనా చేయాల్సిన పని కాబట్టే నేను నారాయణ గారికి కూడా ఇప్పుడే విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా ఈ రకంగా ఇంకేమైనా చేయగలిగితే ఇతోధికంగా సహాయం చేసే ప్రభుత్వమే తప్ప ఏ రకంగా కూడా మీ ప్రయోజనాలకు భంగం వాటిల్లే విధంగా ఏనాడు ఈ ప్రభుత్వం పనిచేయలేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్పాలి మీకు, 260 మంది జర్నలిస్టులకు వారి కుటుంబాలకు వారి దివంగతులైన తర్వాత సహాయం చేయడమే కాదు, కొంతమంది ప్రమాదాలు జరిగి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి పనిచేయలేని పరిస్థితిలోకి అసహాయ పరిస్థితిలోకి నెట్టబడితే వారందరికీ 500 మందికి 50,000 రూపాయల చొప్పున సహాయం చేసిన చరిత్ర కూడా తెలంగాణ ప్రభుత్వానికి మన మీడియా అకాడమీకే ఉంది. అది మాత్రమే కాదు, కరోనా సమయంలో ఆనాడు పేపర్లు వేసుకోవడానికి కూడా ప్రజలు ఇష్టపడని సందర్భం, పేపర్ వస్తే దాంతోపాటు కరోనా వస్తుందట అని పేపర్లు బంద్ చేసుకున్న పరిస్థితి ఇంకా కూడా ఉన్నది కొంత. అలాంటి పరిస్థితుల్లో కూడా 1950 మంది జర్నలిస్ట్ సోదరులకు కరోనా బారిన పడితే ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సంస్కారవంతమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రకంగా ఇప్పటికీ 10 కోట్ల రూపాయలు సంక్షేమ నిధి నుంచి ఖర్చు చేసుకున్నాం. దీంతోపాటు కేసీఆర్ గారు 2015 నాడు అంటే రాష్ట్రం వచ్చిన 6-7 నెలల లోపలనే
ప్రెస్ అకాడమీ భవనానికి వచ్చి ఒక 30-40 మంది సీనియర్ మిత్రులతో నారాయణ గారితో కూర్చొని కొన్ని గైడెన్స్ కొన్ని సూచనలు చేయడం జరిగింది. మీడియా అకాడమీ అంటే కేవలం నామమాత్రంగా ఉండడం తూతుమంత్రంగా ఉండడం కాదు, మన వాళ్ళకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలని చెప్పినారు. దానిలో భాగంగా 5900 మంది జర్నలిస్ట్ సోదరులకు వివిధ జిల్లా కేంద్రాల్లో శిక్షణ కూడా మీడియా అకాడమీ ద్వారా ఇవ్వడం జరిగిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మీడియా అకాడమీకి ఒక అత్యున్నత ప్రమాణాలతో కలిగిన ఒక భవనం ఉండాలని చెప్పి 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బులు కేటాయించి ఒక 5 అంతస్తుల్లో సకల హంగులతో మీరు ఎవరైనా హైదరాబాద్కు వస్తే అవసరమైతే అక్కడనే ఒక పూట ఉండేటట్టు అన్ని రకాలుగా మీకు అక్కడ శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకునేటట్టు ఎప్పటికప్పుడు మీరు కలుసుకొని మాట్లాడుకునేటట్టు కూడా 5 అంతస్తుల్లో అత్యున్నత ప్రమాణాలతో మీడియా అకాడమీ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు ఇప్పుడే నారాయణ గారు ఒక మాట అన్నారు, సరే మా మీద మాట్లాడటోళ్ళు 100 మాట్లాడచ్చు, కానీ వాళ్ళు ఒక ఏళ్ళు మన దిక్కు చూపెట్టే ముందు 4 ఏళ్ళు వాళ్ళ దిక్కుంటాయని చూసుకు గుర్తు చేసుకోవాలి. దేశంలో ఏదైనా రాష్ట్రంలో తెలంగాణలో ఇచ్చినట్టు అక్రెడిటేషన్ జర్నలిస్టులకు ఇచ్చిన పరిస్థితి ఉన్నదా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇలా బాగా ఎగిరెగిరి పడుతున్నది ఒక పార్టీ, వాళ్ళు రాజ్యంలో ఉన్నారు గుజరాత్లో. గుజరాత్లో ఎన్ని అక్రెడిటేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా మీకు? 1000 మాత్రమే. మనకంటే 2 ఇంతలు ఉంటుంది ఆ రాష్ట్రం సైజుల. మరి 1000 మంది ఉన్నారు ఆడ అక్రెడిటేషన్. మన దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? 19,150 మంది జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని జర్నలిస్టులుగా గుర్తించడమే కాదు మీ కుటుంబ సభ్యులకు వైద్య బీమా సదుపాయం, అదే రకంగా మీకేమైనా అనుకోకుండా ఆకస్మికంగా ఏమైనా దుర్ఘటన జరిగితే అన్ని రకాలుగా మీ కుటుంబాలకు అండగా ఉండడానికి 19,000 కుటుంబాలకు ఒక కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2,000, 3,000, 1,000 కంటే ఎక్కువ అక్రెడిటెడ్ జర్నలిస్టులు లేరు, కేవలం తెలంగాణలో తప్ప. ఈ విషయం ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఇవి చేసినాం కాబట్టి ఇంకేం చేయొద్దు, ఇంకేం మిగిలిలేదని నేను అంటలేను. ఇంకా ఉంటుంది ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి కూడా దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎప్పటికప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో ఇంకింత మంచిగా ఎట్లా చేయాలని ఆలోచన ఉండాలి. హెల్త్ స్కీమ్ పెట్టినాం కానీ కొంత పేమెంట్స్లో జాప్యం జరగడం వల్ల, హెల్త్ స్కీమ్ పెట్టినాక కూడా 2 లక్షల వరకు బీమా పెట్టినాక కూడా వైద్య బీమా కొంత అక్కడక్కడ జాప్యం జరగడం వల్ల డెఫినెట్గా దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా సవరిస్తాం, నాణ్యమైన హెల్త్ స్కీమ్ కూడా తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఈ పని కూడా నారాయణ గారు, క్రాంతి గారు, ఇంకా సంఘ బాధ్యులు అందరం కలిసి చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతోపాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మొత్తం చూస్తే 61,500 మందికి హెల్త్ కార్డులు కూడా జారీ చేసుకున్నాం. ఆ 61,500 మందికి ఇందులో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి లాభం జరుగుంటుంది. ఇప్పటికీ ఒక 25 కోట్ల విలువైన సర్జరీలు కానీ చికిత్సలను కానీ ప్రభుత్వం అందజేసిందనే మాటను కూడా ఈ బీమా ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాదు అని అంటే ఆ మాట్లాడే మిత్రులను చూపెట్టమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. దీంతోపాటు వారు ఇప్పుడే చెప్పినారు ఒక మాట, ఇంత పెద్ద సంఘం మరి మాకంటూ హైదరాబాద్లో ఒక మంచి యూనియన్ ఆఫీస్ ఉండాలని ఒక 2-3 స్థలాలు చూసినాం, అతి త్వరలోనే ఫైనలైజ్ చేసి ఒక అత్యున్నత ప్రమాణాలతో మీకంటూ ఒక యూనియన్ ఆఫీస్ను కూడా కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అది కూడా అవసరమైతే హెచ్ఎండిఏ నుంచో ఇంకో సంస్థ నుంచో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అందజేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని రకాలుగా, 1-2 అని కాదు, అన్ని రకాలుగా మీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఎలాగూ చేయవలసిన కార్యక్రమాలే. కాకపోతే ఈరోజు సందర్భం నాకు చల్లకొచ్చి ముంతదాచి అలవాటు లేదు, నాకేమున్నా డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పే అలవాటే ఉంది, కాబట్టి సూటిగానే చెప్తున్నా. పనిచేసే ప్రభుత్వం కోరుకునేది ఒకటే, మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం కోరుకునేది ఒకటే, మీ ఆశీర్వాదం, మీ ప్రోత్సాహం మాకు ఉండాలి. మీరు ఎట్లయితే ఉద్యమ సమయంలో ఆనాడు మీ యాజమాన్యాలు ఏమనుకుంటాయో, ఎవరేమనుకుంటారో, తెలంగాణ వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు ఆ భావనతో అనేది రెండోది మనసులోంచి తీసేసి ఆనాడు ఎట్లయితే ఏకోన్ముఖంగా అండగా ఉన్నారో, పనిచేస్తున్న ప్రభుత్వానికి, మీకు అండగా ఉంటున్న ప్రభుత్వానికి అదే పద్ధతుల్లో దయచేసి రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇందులో సిగ్గుపడేది ఏం లేదు, నాకు ఉల్టా పుల్టా మాట్లాడు రాదు, మళ్ళా చెప్తున్నా నేను సిగ్గుపడేది ఏమంటే ఏమీ లేదు. ఎందుకు అంటే సహజంగానే పనిచేస్తున్నప్పుడు మేము ఇప్పుడు పిల్లలు బాగా చదువుతారు అనుకో, పరీక్షలు పాస్ మార్కులు కావాలని కోరుకుంటారు, అందులో కూడా అత్యున్నతమైన మార్కులతో పాస్ కావాలని కోరుకుంటారు, తప్పేముంది అందులో. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా మిత్రులను ఆలోచించమని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా. మధ్యన చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాట్లాడేటోళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి.
చాలా మంది చాలా నీలిగి నీలిగి మాట్లాడుతున్నారు, ఎగిరెగిరి దుక్కుకుండా దుక్కుకుండా మాట్లాడుతున్నారు. నిన్నయాలు కేసీఆర్ గారు ఇలా చాలా మంది చాలా మాట్లాడచ్చు. అంటే సమాజం ఎట్లా ఉంటుందో మీ అందరికి నాకంటే బాగా తెలుసు. సమాజం ఎట్లయిపోయిందంటే మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త, అట్లా అయిపోయింది కథ. కాబట్టి టీఆర్ఎస్ గెలిస్తేనేమో అది వార్త కాదు మీకు, టీఆర్ఎస్ ఓడిపోతే అది సంచలనం, అదో బీభత్సమైన వార్త. మేము ఇప్పుడు 2014 నుంచి 21 ఉన్నాం, 7 ఏళ్ళ రాష్ట్రం వచ్చి అన్ని గెలిచినాం కదా భయ్, మొదటి ఎలక్షన్ గెలిస్తే పార్లమెంట్లు గెలిస్తే మున్సిపాలిటీలు గెలిస్తే జిల్లా పరిషత్లు గెలిస్తే సహకార సంఘాలు గెలిస్తే పంచాయతీ ఎన్నికలు గెలిస్తే చిన్న పెద్ద అన్ని ఎలక్షన్లు గెలిస్తే అన్నిట్లో మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చే, అదేది మీకు వార్త కాదు. వార్త ఏంటిది ఇప్పుడు దుబ్బాకలో తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క ఒక 500 ఓట్లతో గెలువంగానే అబ్బా ఏం నీలుగుడు ఏం నీలుగుడు ఏం ఎగురుడు గంట పైశాచి కానందమా? హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో ఏం పొడిచినరు? 56 టీఆర్ఎస్కి వచ్చినాయి, 48 నాళ్ళకు వచ్చినాయి. మళ్ళా నెంబర్ 1 పార్టీ టీఆర్ఎస్ఏ కదా, అయినా కూడా ఏదో అయిపోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు కింద మీద అయిపోయింది. ప్రభుత్వం రేపు పడిపోతుంది అంటాడు కూడా, ఎట్లా పడుతుందో నాకే తెలియదు. రేపే పడిపోవచ్చు, ఏ క్షణమైనా కూలిపోవచ్చు. త్వరలో విడుదల, అతి త్వరలో విడుదల, బంపర్ ఆఫర్ గివ్వా. నేను అడుగుతున్న సూటిగా ఈరోజు ఆలోచన చేయండి. మా మీద నిలిగేటోళ్ళు, మా మీద ఎగిరేటోళ్ళు, మీరు రెండిటికే గింతే ఎగురితే మరి మేమెంత నిలగాలి? మేమెంత విజయ గర్వంతో పొంగిపోయి ఆగమాగం మాట్లాడాలి? మాట్లాడుతున్న మాటల అవును, తెలంగాణ రాకముందు ఒక్కొక్కరిని మాటలతోనే బట్టలు ఇప్పిండు కేసీఆర్ గారు అన్నది యాద్ చేసుకోండి ఒకసారి. మళ్ళా మాట్లాడు మొదలు పెడితే మాటలతోనే చీల్చి చెండాడాలంటే కేసీఆర్కు మించి ఆ పని ఇంకెవడు చేయలేడనే మాటకు నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్కి నా మాట్లాడు మొదలు పెడితే ఎవరు సరిపోరు. చాలామంది చెప్తారు, నిన్న నేను అందుకే చెప్పిన మా విద్యార్థి విభాగం మీటింగ్లో కూడా, గోడకేసి ఉన్న తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది, అది తీస్తే దానికి కథ ఏందో తెలుస్తుంది. గోడకేసి ఉన్నప్పుడు తుపాకీ కూడా మౌనంగానే అనిపిస్తుంది, తీసి వాడు మొదలు పెడితే అది గర్జించుడు మొదలు పెడితే ఎవరెవరి సంగతి ఏందో తెలుస్తుంది. ఏం మాట్లాడలేకనా? మర్యాద కోసం ఊకుంటే ఒక్కొక్కడు మాట్లాడతాడు. ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టే బాధ అంటాడు ఒకడు, ఎంత ధైర్యం కావాలి? ఎన్ని గుండెలు నాకు తెలియక అడుగుతున్నా నేను. ఆయన వయస్సు ఏంది, నీ వయస్సు ఏంది, ఆయన అనుభవం ఏంది, నీ అనుభవం ఏంది, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంది, నీ పాత్ర ఏంది, ఎక్కడున్నావు నువ్వు? అడ్రస్ లేనోడు కూడా మాట్లాడతాడు ఇవాళ వచ్చి, ఎటు పడతాడే నోరు బట్టి పాడేసుకుంటే కేసీఆర్ మీద బట్టే బాధ అట కేసీఆర్ నోటికి వచ్చినట్టు. ఎన్ని గుండెలు కావాలి మీకు? నేను అడుగుతా ఉన్నా, ఎంత ధైర్యం? మేము మాట్లాడలేమా నీ మోడీ మీద, మాట్లాడలేమా మీ అమిత్ షా మీద? చేతకాకనా? మర్యాద. వాళ్ళ వయస్సు, హోంమంత్రి, ప్రధానమంత్రి పదవుల్లో ఉన్నారు, సంస్కారవంతంగా మాట్లాడాలి ప్రభుత్వంలో ఉండాలని చెప్పి ఆగి ఉన్నాం, సహనంతో ఉన్నాం. కానీ మేము మాట్లాడు మొదలు పెడితే, మా కేసీఆర్ ట్రైనింగ్ ఉంది, నాకు, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి, ఇంకా చాలామందికి, మమ్మల్ని చాలామందిని తయారు చేసిండు ఆయన. మేము మాట్లాడు మొదలు పెడితే తట్టుకోలేరు బిడ్డ అని చెప్తా ఉన్నా ఒక్కొక్కరికి. ఎందుకంటే ఈరోజు నాకు గుర్తు చేస్తా ఉన్నా ఒకటి, నిజంగా అడగాల్సి వస్తే ఇప్పుడు ఈ ఎలక్షన్ జరుగుతుంది, గ్రాడ్యుయేట్ ఎలక్షన్, నల్గొండ, వరంగల్, ఖమ్మము, హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇద్దరు అభ్యర్థులు మా మీద పోటీ చేస్తున్న పార్టీలు ఏం మాట్లాడుతున్నారు? ప్రశ్నించే గొంతులు ఉండాలి. మేము వద్దన్నామా? ఉండు, ప్రశ్నించు, వద్దట్టునమైంది, ప్రశ్నించు. కానీ ఏమని ప్రశ్నించాలి? హైదరాబాద్కు ఐటీఐఆర్ రద్దయితే ఒక్కడన్నా ప్రశ్నిస్తాడా వీడు? ఎవరన్నా వినబడుతుందా గొంతులు? మాట్లాడరు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నవే, నీ నీతి గిదేనా అని మాట్లాడటం ఒక్కళ్ళు ఉన్నారా? వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాలు ఇచ్చినాక కూడా ఎందుకు పెడతలేవు అని నిలదీస్తారా? ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి విద్యాసంస్థ ఎందుకు ఇయ్యవు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ, ఐసర్ కానీ, మొన్నటికి మొన్న నవోదయ పాఠశాలలు కానీ, 157 మెడికల్ కాలేజీలు దేశంలో మంజూరైతే ఒకటంటే ఒకటి ఇవ్వకపోతే కూడా ఈ ప్రశ్నించే గల్లాలు ఏది ఒక్కటి కూడా వినబడదు. కానీ ప్రశ్నించే గల్లాలకు ఒకటి తెలుసు, కేసీఆర్ను బాగా తిడితే మాత్రం పత్రికల్లో బాగా రాస్తారు, టీవీల్లో ఏమంటారు అది పంచ్ పటాకానో బక్వా ఏదో అంటారు కదా, అది పంచ్ డైలాగులు, బ్రేకింగ్ న్యూస్ వస్తే నెరికే. కేసీఆర్ను మాత్రం నోటికి వచ్చినట్టు తిట్టతందుకు మాత్రం ఈ గొంతులు లేస్తాయి. ఎక్కడున్నారు ఈ గొంతులు? నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను. నేను ఇవాళ టీఆర్ఎస్ఏ లేకపోతే, ఈ కేసీఆర్ఏ లేకపోతే ఎక్కడిది నీ టీ కాంగ్రెస్, ఎక్కడిది నీ టీ బీజేపీ? ఈ దుకాణాలు ఉంటుండే అసలు తెలంగాణనే రాకపోతే అసలు వీళ్ళకి ముఖాలకు తెలివి ఎక్కడిది? వీళ్ళని ఓడి పట్టించుకున్నాడు ఆ రోజు ఈ కాంగ్రెస్ నాయకులను, ఈ బీజేపీ నాయకులను వాళ్ళ పార్టీలో అన్నాడు.
ఆంధ్ర నాయకులు గంజిలో ఈగలేక తీసిపారేసిన పరిస్థితి. ఇలా వాళ్ళకంటూ ఒక అస్తిత్వం ఉందంటే, వాళ్ళకంటూ ఒక ముఖం తెలివి ఉందంటే, వాళ్ళకంటూ ఒక అడ్రస్ ఉందంటే అది కేసీఆర్ వల్ల టీఆర్ఎస్ వల్ల కాదా? ఒక్కసారి గుండెమీ చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాస్తవం కాదా నేను చెప్పేది? కేసీఆర్ఏ మధ్యలో ఉద్యమాన్ని ఎత్తేసిపోతే ముందురా వీళ్ళు ఎవరన్నా? ఇవాళ ఒక ఆయన టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఒక టీ బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడన్నా కనబడరా ఉద్యమంలో? మీకు నలుగురు ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో? మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో? ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారు మీది మీకు ఎగిరెగురుకుంటా. ఆలోచించండి, ఆగం కాకండి. ఏమన్నా గట్టిగంటేనేమో దేశం కోసం ధర్మం కోసం. ఏ దేశం కోసం? ఏమని ధర్మం కోసం? నేను అడుగుతున్నా ఈరోజు. గట్టిగంటే ఇబ్బంది పడతారు. ఏమన్నాడు మోడీ గారు? అన్నాడు, గుర్తు తెచ్చుకోండి, ఆప్ సబ్ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ 15 లక్ష దీతం అన్నాడు. ఇచ్చిండా? వచ్చినాయి వాళ్ళకన్నా 15 లక్ష నాకు వచ్చినాయి పోయి, పక్కా వచ్చినాయి. సోషల్ మీడియాలో 15 లక్షల తిట్లు అయితే నాకు వచ్చినాయి. వాళ్ళు ఒక తిట్టుడు కాదు, ఒక నోటికి వచ్చిన బూతులు తిడతారు వాళ్ళు, అది ఒకటే తెలుసు వాళ్ళకు. అది తప్ప ఇంకోటి తెలియదు. ఇంకా గమ్మత్తు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 కరోడ్ రోజుగారు దీతం అన్నాడు. ఒక ఆయన అడిగిండు పాపం జర్నలిస్ట్ మిత్రుడు, ఆ వీడియో కూడా మీరు చూడండి వాట్సాప్లలో అన్నీ ఉన్నది. అడిగిండు పాపం, క్యా సాబ్ ఫిర్ 2 కరోడ్ బోలే క్యా హువా, ఉద్యోగాలు ఇస్తాను కదా ఏం సంగతి అంటే, ఏమంటాడు ఎరికేనా, అబ్ ఆప్ ఏక్ దఫ్తర్ జాతే హో, ఓ దఫ్తర్కే బాహర్ కోయి ఆద్మీ పకోడా భేజ్ రా హై, ఓ 400 రూపాయా కమాతా హై, ఘర్ లే జాతా హై, అప్నా ఫ్యామిలీ కా దేఖ్భాల్ కర్తా హై. అవి కూడా ఆయన ఇచ్చిన ఉద్యోగాలేనట. అంటే పకోడీ లేసుడు, బజ్జీ లేసుడు, ఛాయమ్ముడు తప్పు కాదు, ఆత్మగౌరవంతో బతుకుడు గొప్పనే, ఎవరి కుటుంబాలు వాళ్ళు కాపాడుకుంటూ గొప్పనే, కానీ అవి మన అకౌంట్లో వేసుకున్నాడు మాత్రం పచ్చి తప్పు. అంటే ఎట్లుంటుందంటే, హిందీలో ఒక సామెత ఉంది, బాత్ కరోడోమే కామ్ పకోడోమే, చెప్పుడేమో 2 కోట్ల ఉద్యోగాలు, 12 కోట్ల ఉద్యోగాలు, 14 ఎక్కడున్నాయి భయ్? మీరే రాసింది కదా వార్తలు, 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ కరోనా అయిపోయినాక అన్నారా లేదా? అనలేదా? మీరు రాయలేదా? చూడలేదా? లేక మీరు రాసిన వార్తలు మీరే చదువుతలేరా? 20 లక్షల కోట్ల ప్యాకేజ్, దానిలో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకే తెలియదు, కానీ తెలంగాణకు వచ్చింది మాత్రం గుండు సున్నా. ఎవరికన్నా వచ్చిన ఇక్కడ ఎవరు ఇంతమంది ఉన్నారు? మీరు 3-4 వేల మంది ఉన్నాం మనం. ఎవరికన్నా వచ్చినా అదండి ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజీలు ఏమన్నా? ఒక్కలెవరు ఉండే శీలా ఒకటి దండం పెడతా. అంటే ఇట్లా అంటే రానట్ట మాకు అట్లా చెప్పు. వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే శీలా ఒకటి ఉండే దయచేసి. నేను అడుగుతూనే ఉన్నా అక్టోబర్కి వెళ్ళి, ఒత్తుకుంటూనే ఉన్నా, ఎవరికన్నా వచ్చిందో చెప్పురు భయ. ఇది ఏమన్నా అడిగినా అనుకో, గట్టిగా అడిగినా అనుకో, ఇండియా పాకిస్తాన్ దేశం కోసం ధర్మం కోసం గట్టి కడితే సమాధానం రాదు. ఏంద్రాబాయ్ గట్టిగా అంటే మళ్ళా గిదెల్లు బొబ్బ రజాకారులు అక్బర్ బిన్ లాడెన్ గివ్వా. ఎవడు అడిగింది వాడు? అక్బరే వాడు, బిన్ లాడెన్ వాడు, వానికి మనతోనేం సంబంధం తెలంగాణతోని? వాడేడికెళ్ళి వచ్చిండు మనకు, ఇదేం దిక్కుమాలి లొల్లి? ముచ్చట చెప్పరా నాయన అంటే ఇంకేందేందో కథలు. నేనేమంటున్నా అంటే స్థిమితంగా ఆలోచించండి. ఒక్కసారి మీరు జర్నలిస్ట్ అనేది మర్చిపోండి ఒక నిమిషం కోసం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మర్చిపోండి, మీరు పెద్ద పెద్ద సంఘాలకు బాధ్యులు అందరూ, మైకిస్తే గంటసేపు అదరగొట్టేటోళ్ళు నాకు తెలుసు మీకు తెలుసు. ఒక్క నిమిషం మర్చిపోండి, నేను ఒక్క మాట గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్తున్నా. 6.5-7 ఏళ్ళ ఆయన తెలంగాణ వచ్చి ఎన్నో ఇంకా విభజన కష్టాలే పోలే, ఇంకా 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 పంపగాలే మొత్తం కాలే, ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం కొన్ని విషయాలను ఆంధ్రతో. 6.5 ఏళ్లలో ఒక నిమిషం జర్నలిస్ట్ అని మర్చిపోయి గుండె మీద చేసుకొని తెలంగాణ వచ్చినందుకు సామాన్య తెలంగాణ మనిషికి లాభమైందా నష్టమైందా ఒక్కసారి బేరీజ్ వేయండి, గుండె మీద వేసుకొని చేసుకొని చెప్పండి నేను కొడతా ఉన్నా. తెలంగాణ వచ్చినాక కరెంట్ సమస్య పోలేదా? తెలంగాణ వచ్చినాక ఇంటింటికి తాగునీరు రాలేదా? తెలంగాణ వచ్చినాక ఈరోజు మొన్న ఒక పేపర్ రాసింది, 100 కోట్ల పంట పండుతున్న తెలంగాణలో, అంటే అది మనందరి గర్వకారణం కాదా? తెలంగాణ వచ్చినాక ఈరోజు తెలంగాణ ధాన్యాగారంగా మారింది భారతదేశానికంటే మనందరం అది గర్వపడే పరిస్థితి కాదా? మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చి నష్టం జరిగింది ఎవరికన్నా? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, బరాబరు పెరిగింది. నీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం నిరుద్యోగులు అయిపోయారు, వాళ్ళ ఉద్యోగాలు వికినాయి, మిగతా వాళ్ళు మంచిగానే ఉన్నారు. మొన్న లెక్కలు చెప్పిన మొన్న నేను, వాళ్ళు అది వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు టీఆర్ఎస్ కంటే. మొన్న లెక్కలు చెప్పిన 1,32,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 1,32,000 ఉద్యోగాలు పిఎస్సీ ద్వారా 30,000 పైచిలుకు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 32,000 ఉద్యోగాలు, సింగరేణి ద్వారా, జెన్కో ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా లేదా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 133,000 ఇచ్చినామని చెప్పి నేను శ్వేతపత్రం విడుదల చేస్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం ట్రాక్ మార్చేసింది. నిన్నటిదాకానేమో మండలానికి ఒక ఉద్యోగం ఇయ్యలే, గల్లీకి ఒక ఉద్యోగం ఇయ్యాలని మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక నిన్న ఇలా మార్చిండు. అవి చిరుబై కానీ ఖాళీల సంగతి ఏంటంటారు, రియాలు
అవి కూడా నింపుతాం. అది కూడా మా బాధ్యతనే. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా తొందరలో వస్తుంది, బరాబర్ అవి కూడా ఇచ్చి తీర్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట మీరు చూస్తున్నారు, నిన్న ఆయన మాట్లాడతాడు కేంద్ర ప్రభుత్వ పైసలతో రాష్ట్ర ప్రభుత్వం మజా చేస్తుంది బీజేపీ అధ్యక్షుడు. ఏమన్నా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఖ్యాలు ఉండాలి. మన రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర పౌరుడిగా మాట్లాడుతున్నా నేను, మన రాష్ట్రం నుంచి కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో మనం పోయిన 6 సంవత్సరాల్లో కట్టింది 272,000 కోట్ల రూపాయలు. ఇది నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్కనే. 272,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో మనం కట్టినాం. మనకు వాపస్ ఎంత వచ్చింది ఎరికేనా మీకు? 140,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆ టన్ వచ్చింది. మరి ఎవరి సొమ్ముతోనే ఎవడు కులుకుతున్నాడు? మన పైసలతో వాళ్ళు కులుకుతుర్రా, వాళ్ళ పైసలతో మనం కులుకుతున్నామా, మనం ఎంజాయ్ చేస్తున్నామా? ఈ మాట అంటే కోపం. నేను ఏమంటున్నా అంటే ఎటు పడతాటే మాట్లాడతాం, ఏది పడుతుందే మేము మాట్లాడింది యథాతథంగా ప్రచురితం అవుతుంది. కేసీఆర్ని తిడితే రాసే పేపర్లు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలో ఇష్టం ఉన్నట్టు రాస్తాం. నా విజ్ఞప్తి ఏంటంటే మిత్రులు మీ అందరితోని, వృత్తిపరంగా సరే యాజమాన్యాలు పొలిటికల్ లైన్లు రకరకాలు ఉంటాయి కదా, అది మీకు తెలుసు నాకు తెలుసు, నేను దాని జోలికి పోను. కానీ మీరు దయచేసి ఒక ఓటర్గా ఒక వ్యక్తిగా తెలంగాణ బిడ్డగా మీరు ఆలోచన చేయండి, నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగటు తెలంగాణ మనిషికి లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఇక్కడ నల్గొండ మిత్రులు ఉంటే ఆలోచన చేయండి, తెలంగాణ రాకముందు 65 ఏళ్ళు ఫ్లోరోసిస్తో మీ జిల్లా బాధపడలేదా? తెలంగాణ వచ్చినాక ఈరోజు ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరోసిస్ లేదని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పలేదా? ఇది నేను చెప్పేది అబద్ధమా? దయచేసి ఆలోచన చేయండి, ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచించండి. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు, మొత్తం 65 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ఉండే, తెలంగాణ వచ్చిన 6 ఏళ్లలో ఇలా 10 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఒకటి సూర్యాపేటలో, ఇంకోటి నల్గొండలో, ఇంకోటి మహబూబ్నగర్లో, ఒకటి సిద్దిపేటలో పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? డబల్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? చెప్పుకుంటూ పోతే 100 చెప్పొచ్చు, ఇంకో గంట ఉపన్యాసం చెప్పొచ్చు నేను. కానీ మిత్రులందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా, మేము అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడే నేను మీకు చెప్పిన ఉద్యోగుల విషయంలో వాళ్ళకి అత్యధిక పీఆర్సీ ఇచ్చింది కేసీఆర్. ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు 43% ఇప్పటి వరకు ఇచ్చింది కేసీఆర్. మళ్ళా కూడా వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని చూసేది తప్పకుండా కేసీఆర్ గారే. జర్నలిస్టుల విషయంలో మీరు మాతో కలిసి పనిచేసినారు కాబట్టి, మీతో మాకున్న పేగుబంధం కాబట్టి 100 కోట్ల సంక్షేమ నిధిని పెట్టింది కూడా ఒకే ఒక్కడు కేసీఆర్ మాత్రమే. లాయర్ల కోసం కూడా 100 కోట్ల సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది, వాళ్ళందరినీ ఆదుకున్నది కూడా కేసీఆర్ మాత్రమే. విద్యార్థుల కోసం ఈరోజు కొలువులు నింపినా, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించినా, ఈరోజు వాళ్ళకు నైపుణ్య శిక్షణ ఇచ్చినా, వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసినా, అది కేసీఆర్ ప్రభుత్వమే చేస్తున్నది. 900 గురుకుల పాఠశాలలు పెట్టినా, ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయలు రెసిడెన్షియల్ పాఠశాలలో ఖర్చు పెడుతున్నా, ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వమే ఇస్తున్నది. 12,800 కోట్ల రూపాయలు ఫీజు రీఇంబర్స్మెంట్ రూపంలో గడిచిన 6 ఏళ్లుగా మనం ఇచ్చుకున్నాం. ఇవన్నీ కాదా విద్యార్థులకు చేసిన పనులు? కాబట్టి దయచేసి నేను ఆలోచించమని కోరేది ఏంటంటే, ఆగం కాకండి, ఏదో మాట చెప్పంగానే ఆగమాగం అయిపోకండి, ఆలోచించండి. స్థిమితంగా కూర్చొని ఆలోచించి రాబోయే రోజు వచ్చే ఆదివారం నాడు 14 తారీఖు నాడు దయచేసి మీరందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటును, మీ ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ దయచేసి మీరు దయచేసి తప్పకుండా ఇక్కడ వాణి గారికి, వాణీదేవి గారికి, అక్కడ పల్లారాజేశ్వరరెడ్డి గారికి వేసి తప్పకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని, పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా కోరుతూ, ఒక తెలంగాణ బిడ్డగా ఈ ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకొని పోండి అని చెప్పి కూడా మళ్ళొకసారి కోరుతూ, పేరు పేరున మీకు ఇచ్చిన ప్రతి హామీకి నేను వ్యక్తిగతంగా కట్టుబడి ఉంటానని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. పిడికిళ్ళు లేవదా? జై తెలంగాణ. ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అల్లం గారు.